కాకినాడ జేఎన్టీ చెందినటువంటి ఖోఖో ప్లేయర్స్ ఉన్నారు. టీం గురించి వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయాలు కూడా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, అలాగే ఏ స్టేట్ ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు అనే విషయం చెప్పండి ఒకసారి. మీరు నా పేరు సతీష్ సార్, నేను జేఎన్టీ కాకినాడ తరఫున ఆడుతున్నాను సార్. ఓకే, మాది ఈస్ట్ గోదావరి సార్. ఓకే, ఈరోజు మీరు ఏ టీమ్స్తో గేమ్ ఆడారు? ఫస్ట్ మ్యాచ్ క్రిస్టియన్ ఇంజనీరింగ్ కాలేజ్తో ఆడాం సార్. ఓకే, దాని మీద విన్ అయ్యాం సార్. ఓకే, నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీతో ఆడాం సార్, దాని మీద కూడా విన్ అయ్యాం సార్. ఓకే, నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి సార్. ఇంకా చెప్పండి, ఈ జేఎన్టీయు దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో ఈ విధంగా కండక్ట్ చేస్తుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇలా ఆర్గనైజింగ్ ఎక్కడా చేయలేదు సార్. యూనివర్సిటీలో నేను ఒక 3-4 ఆడాను సార్. యూనివర్సిటీస్ ఎక్కడ ఇలా జరగలేదు సార్. ఆర్గనైజింగ్ చాలా బాగుంది సార్, ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. సో ఈ కమిటీ ఆర్గనైజర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు, మీరు కానీ మీ టీం తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము శామ్ సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాం సార్. ఆర్గనైజింగ్ చాలా బాగుంది సార్, టోర్నమెంట్ అంతా కోర్ట్స్ అన్ని ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. ఓకే, మరి నెక్స్ట్ మీరు ఆడబోయే టీంతో మీరు ఏ విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనుకుంటున్నారు మీరు? మేము పక్కాగా విన్ అవుతామనేసి అనుకుంటున్నాం సార్. టీమ్ కాంబినేషన్, ప్లేయర్స్ అందరూ బాగా సెట్ అయ్యారు సార్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సార్.